మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణే నిర్మిస్తున్న మూవీలో డింపుల్ హైతీ ఐటమ్ సాంగ్ చేయనుంది. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అందులో నవీన్ పోలిశెట్టి గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. అక్టోబర్ లో ఈ ప్రాజెక్టు షురూ అవుతుందట. ఇందులో దీపికా పదకొన్ హీరోయిన్ అంటున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ చేసే సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట లోకనాయకుడు కమల్ హాసన్. అంతేకాదు చెర్రీ తర్వాత తారక్ తో శంకర్ సినిమా అంటున్నారు. 2023లోగా చెర్రీ మూవీ, భారతీయుడు 2 పెండింగ్ ప్రాజెక్టు, అలానే అపరిచితుడు రీమేక్ పూర్తి చేసి 2023 సమ్మర్ లో తారక్ మూవీ మొదలు పెడతాడట కోలీవుడ్ డైరెక్టర్ శంకర్. ఇక ప్రశాంత్ నీల్ మూవీ కేజీఎఫ్ 2 ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. చాప్టర్ 2 ఇప్పటి వరకు 430 కోట్లు రాబట్టింది. అయితే ఈ మూవీ రికార్డుని కొలగొట్టేది పుష్ప 2 అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరుగుతుందట. అడవి శేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బయోపిక్ మేజర్ ఈ మూవీ వచ్చే నెల 3న విడుదల కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన 2వ పాటని బుధవారం విడుదల చేయబోతుంది ఫిల్మ్ టీమ్. పూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ చేయాల్సిన జనగణమన వచ్చే నెలలో తెరకెక్కబోతోంది. ఇక లైగర్ లో రౌడీ స్టార్ కి మాట్లాడటానికి ఇబ్బంది పడే సమస్యతో పోరాడుతుంటాడట. ఓ రకంగా నత్తి ఉన్న ఫైటర్ గా కనిపిస్తాడు అంటూ ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ రెడీ అయింది. డ్యూడ్ పేరుతో ఓటీటీ యాప్ లాంచ్ అయింది. టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ ఓటీటీ యాప్ ని లాంచ్ చేస్తాడు. పూర్ణోదయ బ్యానర్ లో ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా చేసిన కొత్త ప్రయోగం ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ సినిమాని టాప్ డైరెక్టర్ నాగశ్విన్ లాంచ్ చేయగా ఈ ప్రాజెక్ట్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నారు డైరెక్టర్ వంశీ లక్ష్మీనారాయణ. నందమూరి తారక రత్న లీడ్ రోల్ లో చేసిన ప్రయోగం సారథి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ట్రైలర్ ని లాంచ్ చేస్తుంది ఫిల్మ్ టీమ్.